కాన్స్టిట్యుయెన్సీ 55వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కేబిఎన్ శశికళ వార్డు పరిధి తిక్కవాణిపాలెం ఏరియాలో జోరుగా ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. సీఎం జగన్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రచారం సాగించారు. తాను కార్పొరేటర్గా గెలిస్తే వార్డు అభివృద్ధికి ఏ రకంగా కృషి చేయనున్నది ఓటర్లకు వివరించారు. ఈరోజు రాబోయే జీవీఎంసీ అడ్మిషన్ 10వ తారీఖున జరుగుతున్నాయి. పార్టీ తరఫున మా ముఖ్య నాయకులు అందరూ కూడా మేమందరం కూడా కలిసి గడప గడపకి వెళ్ళి ఈరోజు ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాము. ఎన్నికల ప్రచారంలో ప్రతి గుమ్మంలో కూడా మేము వెళ్ళిన వెంటనే మేమందరం కూడా ఓటు వేస్తామమ్మా, మీకేం భయం లేదు, మా ఓటు మా మద్దతు జగనన్నకి అని హామీ ఇస్తా ఉన్నారు. ఇంతటి హామీ ఇస్తున్న ఈ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి రేపు జీవీఎంసీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఘన విజయం సాధించిన వెంటనే వార్డులో ఎక్కడైతే గత 10 సంవత్సరాలుగా ప్రజల సమస్యలు ఎదుర్కొంటున్నారో వీధి లైట్లు కానీ పారిశుద్ధ వాటిని పనులు కానీ సమస్యల్ని పరిష్కరించడంలో కానీ మేము అత్యంత వేగంగా అవన్నీ కూడా పరిష్కరిస్తామని ప్రజలందరికీ మద్దతు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలందరికీ కూడా అందుతున్నాయా లేదో కూడా మేము ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రజలందరినీ అడిగి తెలియజేసుకుంటూ వాటిలో ఏమైనా లోపాలు ఉంటే కూడా అవన్నీ త్వరితగతిన వాటిని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఈరోజు ప్రచారంలో ప్రతి ఇంటికి వెళ్ళి చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తూ రాబోయే జీవీఎంసీ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మన ప్రీతం నేత శ్రీ విజయసాయి రెడ్డి గారికి మరియు ఇన్ఛార్జ్ కేకే రాజ్ గారికి మా విజయానికి కానుకగా ఇస్తామని మేమందరం తెలియజేస్తూ ఇంత చక్కగా సహకరిస్తున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.